గుంటూరు నగరం రెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. రెడ్డిపాలెంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో కళాశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు కళాశాల స్కూల్ వద్దకు చేరుకొని వాళ్ళ నిరసనను కూడా తెలియజేయడం చూశాము. అయితే ఈ ఘటన ఆలస్యంగా తమకు తెలియజేశారని, తమ కూతురు చనిపోవడం మీద తమకు పలు అనుమానాలు కూడా ఉన్నాయని వాళ్ళైతే నిరసనకు దిగడం చూశాము. మృతురాలు ఎవరైతే ఉన్నారో 8వ చదువుతున్న విద్యార్థిని పద్మసుధగా గుర్తించారు. ఆమె చిలకలూరుపేటకు చెందిన విద్యార్థినిగా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉందన్నమాట. అంటే రెగ్యులర్గా హాస్టల్లో చెక్ చేసే సమయంలో ఈ గదిలో చూసినట్లయితే, అమ్మాయి గదిలో చూసినప్పుడు పద్మసుధ అయితే ఉరివేసుకొని ఉన్నట్లుగా గుర్తించినట్లు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఆ విషయాన్ని వెంటనే తమ యాజమాన్యానికి చేరవేయడం, వాళ్ళు వెంటనే తల్లిదండ్రులకు తమ కూతురు అమ్మాయి చనిపోయింది, ఇలా ఉరివేసుకొని చనిపోయింది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి, అమ్మాయి మృతదేహాన్ని చూసేసరికి అప్పటికే తమ విద్యార్థిని, తమ కూతురు చనిపోయి చాలా సమయం అయినట్లుగా ఉంది. అంటే ఆ మృతదేహం చూసినప్పుడు మా కూతురు చనిపోయి చాలా సమయం అయినట్లుగా మాకైతే అనిపించిందని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి అయితే తరలించారు. ప్రస్తుతం బాలిక మృతదేహం గుంటూరు జీజీహెచ్ పోస్ట్ మార్టం కోసం మార్చురీలు అయితే ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా తల్లిదండ్రులు నిరసన చేయడానికి కావచ్చు, ధర్నా చేసి వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తున్నారు అంటే, తమ కూతురు అసలు ఎందుకు ఉరివేసుకోవాల్సి వచ్చింది, తమ కూతురికి అంత అవసరం ఏముంది, 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకి ఏముంది, దీనికి గల కారణాలు తమకు ఖచ్చితంగా కావాలి, తెలియాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ విద్యార్థినికి సంబంధించి అసలు ఈ సమాచారం అంటే ఆమెది అసలు ఆత్మహత్య కాదనేటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు పలు అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం దీనికి సంబంధించి కరెక్ట్గా క్లియర్గా వాళ్ళు కులంకషంగా స్పందించాలి అని, సరైన సమాచారాన్ని తమకు ఇవ్వాలి అని, ఆమె ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలు తమకు తెలియజేయాలని చెప్పి వాళ్ళైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్డుపై బైఠాయించి, శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ బయట రోడ్డు మీద బైఠాయించి వాళ్ళు నిరసన కూడా తెలియజేశారు. తమకు న్యాయం కావాలి అని, తమ కూతురు మృతికి గల కారణాలు బయటకు రావాలని వాళ్ళైతే డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆత్మహత్య కాదా అనేటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు అనుమానాలను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. వాళ్ళు చెప్పినటువంటి లేవనెత్తినటువంటి అంశాలను కూడా నోట్ చేసుకుని దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఏంటి అంటే, అసలు విద్యార్థిని ఏ సమయంలో చనిపోయింది, విద్యార్థిని చనిపోయిన సమయంలో అంటే ఉరివేసుకున్న సమయంలో ఆమె గదిలో ఎందుకు ఎవరూ లేరు, ఆమె ఆ సమయంలో ఒక్కతే ఎందుకు ఉంది, అసలు ఆమె నిజంగానే హాస్టల్ గదిలోనే ఉరివేసుకుందా, ఆమె ఒకవేళ హాస్టల్ గదిలో ఉన్నట్లయితే ఆమె ఒక్కతే ఎందుకు ఉంది, ఆమెతో పాటు ఎవరో ఒకళ్ళ రూమ్మేట్స్ ఎందుకు ఎవరూ లేరు, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఉరివేసుకుంది, దీనికి సంబంధించి అసలు యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదు, దీనికి సంబంధించి యాజమాన్యం ఎందుకు సరైన సమాచారాన్ని ఎవరికి చెప్పడానికి ఇష్టపడటం లేదు అనేటువంటి అనుమానాలు అయితే పూర్తిగా వ్యక్తమవుతూ ఉన్నాయన్నమాట. అయితే హాస్టల్ కావచ్చు, లేకపోతే ఈ కాలేజీకి సంబంధించి కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, తరచూ మనం ఇలాంటి ఆత్మహత్య ఘటనలను, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ బాచుపల్లిలో కూడా మనం ఇలాంటి ఘటన కూడా చూసామన్నమాట. నారాయణ కాలేజీకి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఇలాగే సూసైడ్ చేసుకోవడం మనం చూసాం. ఆదివారం సాయంత్రం ఏదైతే తల్లిదండ్రులు ఆమెని దింపి హాస్టల్లో వెళ్ళారో, వాళ్ళు ఇంటికి వెళుతున్న సమయంలోనే అంటే ఇంకా వెళ్ళని కూడా వెళ్ళలేదు, అప్పటికే తమకు ఫోన్ వచ్చిందని, తమ కూతురు ఇలాగ ఆత్మహత్య చేసుకుందని తెలియజేశారని చెప్పి చెప్పారు. వాళ్ళు వెంటనే మళ్ళీ కాలేజీకి రావటం, హాస్టల్కి రావటం, తమకు సంబంధించి అసలు కూతురు ఎందుకు చనిపోయింది అనేటువంటి వాళ్ళు కూడా నిరసనలు చేయటము, అంతేకాకుండా ఆమె మృతికి సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేయడం కూడా మనం చూసాము. అంతేకాకుండా బంధువులు కావచ్చు, వాళ్ళు వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ విద్యార్థి మృతికి సంబంధించి ఆగ్రహం కావచ్చు, కోపం వ్యక్తం చేస్తూ ఆ రిసెప్షన్లోటువంటి ఫర్నిచర్ను కూడా వాళ్ళు ధ్వంసం చేయడం చూసాము. దీనికి సంబంధించి తాజాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు వాళ్ళు తరచూ తనిఖీలు కూడా నిర్వహిస్తూనే ఉన్నారు, సేఫ్టీ మెజర్స్ గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ కూడా ఇలాంటి ఘటనలకు సంబంధించి తరచూ టచ్లోనే ఉన్నారని, అడిగి తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అయితే నేరేళ శారద గారు కూడా రిపీట్ ఇలాంటి అడిగి సీఎం రేవంత్ గారు కూడా ఇలాంటి ఘటనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరాతిస్తున్నారంటూ నేరేళ శారద గారు కూడా మనం తెలియజేయడం చూసాము. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా కొంచెం ఖచ్చితంగా అవగాహన ఉండాలి, వాళ్ళతో పిల్లలు ఎలా ఉన్నారు హాస్టల్లో అని, అంటే మనం వచ్చాము దిగబెట్టి వెళ్ళాము అన్నట్లు కాకుండా వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి, వాళ్ళు మానసికంగా ఒత్తిడి ఏమైనా లోనవుతూ ఉన్నారా అనేటువంటి విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒకటి కాదు రెండు కాదు, మనం తరచూ ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాము, దీనికి సంబంధించినటువంటి వార్తలు వింటూనే ఉన్నాము. అసలు విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు చదవ
వల్లయక లేకపోతే చదువుకు సంబంధించి ఏదైనా ఒత్తిడికి ఏమైనా లోన్ అవుతున్నారా, వాళ్ళు నిజంగానే ఆ చదువుని ఎంజాయ్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళు దాన్ని ఒక భారంగా ఫీల్ అవుతున్నారా, కాలేజీకి వెళ్ళడానికి వాళ్ళు అంటే హాస్టల్ కావచ్చు కాలేజీ కావచ్చు వెళ్ళడానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారా లేదా, అసలు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అలాంటి థాట్స్ వాళ్ళ మైండ్లోకి ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి సంబంధించిన విషయాలను కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళని అడిగి తెలుసుకోవటం, నిరంతరం వాళ్ళతో కనీసం రోజుకు ఒకసారన్నా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడము, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వాళ్ళకు వస్తున్నాయి, ఇలాంటి సూసైడల్ థాట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఒత్తిడికి లోన్ అవుతున్నారా, ఒకవేళ నిజంగా అలాగే ఉంటే ఒకసారి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయటం, లేదంటే దానికి సంబంధించి తగిన సిబ్బందితో వాళ్ళు చర్చించటం, తమ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. మనం ఫీజులు కట్టాము, ఇలాగ కాలేజీలో దిగబెట్టాము వెళ్ళాము, లేకపోతే ఏదైనా ఒక కాలేజీలో చదివిస్తే వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే చదివిస్తారు కదా అనేటువంటి, అంటే ఇక్కడతో మా బాధ్యత తీరిపోయింది అనేటువంటి ధోరణి ఖచ్చితంగా తల్లిదండ్రులు మానుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు తరచు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు అంటే స్కూల్ పిల్లలు కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు అంటే ఇలాగ ఉరివేసుకోవటాలు లేకపోతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటనలు మనం అయితే తరచు చూస్తూనే ఉన్నాము. ఇది నిజంగా తల్లిదండ్రులకు వేకప్ కాల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలన్నా, అలాగే విద్యార్థులు అంటే తమ పిల్లలు ఏదైతే వాళ్ళు ప్రయోజకులు కావాలని భవిష్యత్తులో మంచి వృద్ధి చెందాలని చెప్పి ఆశలు పడి ఎన్నో ఆశలు పడి వాళ్ళని ఇలాంటి మంచి మంచి కాలేజీల్లో అంటే కాలేజీల్లో చదివించాలి చేర్పించాలి అని చెప్పి వాళ్ళు ఆశలు పడి ఇక్కడ చేర్పిస్తే చివరికి వాళ్ళు ఇలాగ సూసైడ్ చేసుకునేటువంటి ఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల మీద ఒక కన్నేసి ఉండాలి అని చెప్పి ఆ వైద్యులు కావచ్చు మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.